ఎన్నికల ఇన్చార్జ్లంతా కూడా బిఆర్ఎస్ మానిఫెస్టో అలాగే కార్యాచరణ ఏదైతే రూపొందించారో అంశాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళేలా వాళ్ళంతా కూడా కార్యాచరణ రూపొందించుకుంటూ ఉన్నారు. ఈ మేరకు సభలు సమావేశాలు కూడా నిర్వహించాలని ఒక తీర్మానం కూడా చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. ఇవాళ మధ్యాహ్నం బీజేపీ కేంద్ర కార్యాలయం నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది. 50 మందికి పైగా అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా సిద్ధమైంది. ఇప్పటికే టికెట్లు దక్కిన వారికి కాల్ చేసి సమాచారం ఇచ్చారు బీజేపీ నేతలు. ఈసారి బీసీలతో పాటు మహిళలకు ఎక్కువ టికెట్లు బీజేపీ ఇవ్వబోతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉండనున్నారు. ఇక కరీంనగర్ నుండి బండి సంజయ్, కోరుట్ల నుండి ధర్మపురి అరవింద్, బోధ్ నుండి సోయం బాపురావు పోటీ చేయనున్నారు. గజ్వేల్, హుజూరాబాద్ రెండు చోట్ల ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఎప్పుడు ఫస్ట్ లిస్ట్ రెడీ అవుతుందా అని బీజేపీ శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఈ రోజే బీజేపీ అధిష్టానం మొత్తం 50 మందికి పైగా అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా సిద్ధమైంది. ఈ రోజు ప్రకటిస్తారని సమాచారం కూడా అందుతోంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎందుకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ దూరంగా ఉన్నారు? మరోవైపు మహిళా నేత విజయశాంతికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? ఈ రోజు లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విడుదల కాబోతున్నట్లుగా మనకు సమాచారం. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన ఈ రోజు మధ్యాహ్నం వెలువడబోతోంది. 50 మందికి పైగా అభ్యర్థులతో ఈ తొలి జాబితా ఉండబోతోంది. ప్రధానంగా బీసీలకి, మహిళలకి అధిక ప్రాధాన్యత అని చెప్పి బీజేపీ అధిష్టానం చెప్తోంది. 20 మందికి వరకు కూడా బీసీలకు తొలి లిస్ట్ లో అవకాశం కల్పించే అవకాశం ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కన్నా అధిక స్థానాలు బీసీలకు, మహిళలకి మేము కేటాయిస్తా ఉంటున్నారు రాజస్థాన్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ. సో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతి చోట కూడా త్వరలో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి. సో దానికి అనుగుణంగా ఇప్పటి నుంచి సీట్ల కేటాయింపులు బీజేపీ చేస్తోంది. అందులో భాగంగానే మహిళలకు పెద్దపీట వేస్తాం తెలంగాణలో చెప్పి సైతం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో కిషన్ రెడ్డి అలాగే లక్ష్మణ్ ఇద్దరు కూడా దూరంగా ఉండబోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి ఉన్నారు. సో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి ఆయన ముఖ్యంగా పోటీకి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే లక్ష్మణ్ కూడా బీజేపీ లో కీలకమైన ముఖ్యంగా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో ఉన్నారు. అలాగే రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన పదవికాలం ఇంకో 5 ఏళ్ల పాటు ఉంది. అంతేకాదు పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా అలాగే కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా కూడా పార్టీలో చాలా కీలక బాధ్యతలని లక్ష్మణ్ నిర్వహిస్తున్నందున ఇద్దరు కూడా ముఖ్యంగా ఎంపీలుగా ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉన్న పరిస్థితి. మరో 3 ఎంపీలు మాత్రం బరిలో ఉన్న పరిస్థితి. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అలాగే కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, అలాగే బోత్ నుంచి సోయం బాపురావు పోటీ చేయబోతున్నారు. అలాగే ముఖ్యంగా గజ్వేల్, అలాగే హుజూరాబాద్ ఈ 2 స్థానాల నుంచి కూడా ఈటల రాజేందర్ పోటీ చేయబోతున్నారు. ఒక అభ్యర్థి 2 స్థానాల నుంచి బీజేపీ నుంచి పోటీ చేయడంలో ముఖ్యంగా ఈటల రాజేందర్ ఒకరే 2 స్థానాలకి పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే విజయశాంతికి సంబంధించి కూడా ఫస్ట్ లిస్ట్ లోనే ఆమె పేరు ఉంటుందా. అలాగే రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి కూడా ముందు అధికారిక ప్రకటన సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి వచ్చిన తర్వాత లిస్ట్ లో పేరు ఉండాల్సి ఉంటుంది కాబట్టి. సో ఈ లిస్ట్ లోనే రాజా సింగ్ పేరు ఉంటుందా లేక తదుపరి లిస్ట్ కి ముఖ్యంగా కీలకమైన నేతల పేర్లు ఇటు విజయశాంతితో పాటు రాజా సింగ్ ఇటువంటి వారి పేర్లు 2వ జాబితాలో ఏమైనా ఉంచుతారన్న ఒక సస్పెన్షన్ అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకు బయటకు వినిపిస్తున్న పేర్లలో మాత్రం రాజా సింగ్, అలాగే విజయశాంతి పేర్లు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అలాగే జనసేనతో పొత్తు కూడా ఈ కీలక అంశంగా ఉంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. సో సెట్లర్ రోడ్లు, అలాగే ఖమ్మం ఇటు కొన్ని కీలక నియోజకవర్గాలకు సంబంధించి కూకట్పల్లి సహా వివిధ కరీంనగర్ కొన్ని నియోజకవర్గాల్లో జనసేన 30 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సో ఆ స్థానాల్లో పోటీకి బీజేపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. గెలుపు ధీమా ఉన్న స్థానాలని, మొదట 50 పైగా స్థానాలని ప్రస్తుతం ప్రకటించబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో పుత్రుడితో ముఖ్యంగా చాలా ఓట్ బ్యాంక్ పవన్ మా వెంట ఉన్నాడంటే కనుక ఖచ్చితంగా సెట్లర్ ఓట్ బ్యాంక్ అంతా ఇటు బీజేపీ వైపు మళ్ళుతుంది అని చెప్పి బీజేపీ నాయకత్వం భావిస్తుంది. సో ఖచ్చితంగా ఇద్దరికి సంబంధించిన పొత్తు అంశాలు, సీట్ల కేటాయింపు అంశాలు కూడా కలిసి వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పి నిన్న లక్ష్మణ్ మనతో చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో పాటే ముఖ్యంగా ఆయన ఇండియాలో భాగస్వామిగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ తో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే టీడీపీకి సంబంధించి కూడా ఏమన్నా చర్చ జరుగుతుందా అన్న ఒక జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ అమిత్ షాని కలిసిన పరిస్థితి, ఆ సమావేశంలో కిషన్ రెడ్డి, పురంధరేశ్వరి కూడా ఉన్నారు కాబట్టి. సో
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కూడా ఏమన్నా బీజేపీకి మద్దతిస్తుందా అన్నది కూడా ఒక ఆసక్తికర అంశంగా ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అయితే ఫస్ట్ లిస్ట్ విడుదల కాబోతుంది. అలాగే రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా ముఖ్యంగా ఎన్నికలకు ముందే పొత్తులు అలాగే పోటీలకు సంబంధించి వేగంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ గోపి.